కనపడుతుంది, నీ ఎమ్మెల్యేతనం ఎక్కడ కనపడుతుంది అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం, ప్రజల పక్షాన అడుగుతున్నాం. తప్పకుండా ఇది నెరవేర్చకపోతే తప్పకుండా నీకు 19 రాబోయే 19 ఎలక్షన్ లో నీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నాం. రైతుల హక్కులు కాపాడడం కోసం, రైతు సంక్షేమాల కోసం, రైతు గిట్టుబాటు ధర కోసం, రైతు పెట్టుబడి కోసం ఏ రాత్రికైనా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండదని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నాం. దయచేసి రైతులు, రైతులు దేశానికి వెన్నెముక అని పదే పదే మీటింగ్లలో చెప్తా ఉన్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే పాలకుర్తి నియోగవర్గంలో పాస్ బుక్ లేని రైతులకు ప్రతి ఒక్కరికి పాస్ బుక్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. దాదాపు పాలకుర్తి నియోజకవర్గంలో 60% పాస్ బుక్ లేవు, 60% రైతులు రుణాలు తీసుకొని రైతులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. దయచేసి ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి, తిరుగుబాటు చేయండి తెలంగాణ రాలే, తిరుగుబాటు చేయండి ఇది దొరల పరిపాలన పోదు. నిజమైన తెలంగాణ, నిజమైన పరిపాలన, నిజమైన ప్రజాస్వామ్య బద్ధంగా నడిపే ప్రదేశం తెలంగాణ రావాలంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పోరాటం చేశామో, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పోరాటం చేసి సాధించుకున్నామో, ఇప్పుడు కూడా ప్రజలు తెలంగాణ సాధించుకోవాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అందరం ఈ పోరాట బాటలు నడవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఏమని వచ్చినా కాగల వచ్చి ఉంటాడు.